అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ మెంతిక వృక్తు అండి, పెద్ద మెంతి కూర లసూని మేతి కర్రీ రెస్టారెంట్ స్టైల్లో. ఇది మనకి రైస్ బిర్యానీ పులావ్ అలాగే బగారా రైస్ కాంబినేషన్తో పాటుగా దోశ అలాగే చపాతీ పుల్కా వీటిల్లోకి చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ విధంగా ఒకసారి కర్రీ రెడీ చేసి చూసుకోండి. మెంతాకు దొరికితే చాలు, హెల్త్కి అయితే చాలా చాలా మంచిదన్నమాట. మరి పెద్ద మెంతి కూరతో ఈ విధంగా ఒక రెసిపీని ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇందులోకి ఇంగ్రీడియంట్స్గా నేనేం వేశానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో మెంతి కర్రీ, మెంతి కూర, పెద్ద మెంతి కూరతో కూర కోసం అండి ఇది. మరి రెస్టారెంట్లో అయితే లసూని మెంతి అంటారు ఈ రెసిపీని. పెద్ద ఆకులు తీసుకున్నాను, ఇలా ఆకులు వరకే కట్ చేసి పెట్టున్నాను నేను. ఇక్కడ ఇలా ఆకులు వరకే కట్ చేస్తున్నాను, క్లీన్ చేసి పెట్టినానండి రెండుసార్లుగా. ఇవైతే సన్నగా కట్ తురుముకుంటున్నాను ఒకసారి. ఇందులోకి అయితే ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి, మీడియం సైజువి రెండు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మూడు, టమాటో మూడు, వెల్లుల్లి నెంబర్ ఒక ఐదు ఆరు వరకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మరి ఇందులోకే పుట్నాలు, పల్లీలు, నువ్వులు. పుట్నాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అలాగే పల్లీలు ఒక టేబుల్ స్పూను, నువ్వులు ఒక స్పూన్ వరకు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు. దీంట్లోకే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి పావు స్పూను, ఇందులోకి సోంపు హాఫ్ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. మరి ఇందులోకి బటర్, కారం, పసుపు అన్నీ వాడతాను. అవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను వీడియో చేస్తూ చెప్తాను మీకు. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. కొంచెం ప్రీహీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు అలాగే పుట్నాలు, నువ్వులు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ పాన్ అంతా హీట్ అయిన తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ లేకుండానే ముందుగా పల్లీలు వేసి వేయించుకుంటున్నానండి. కొంచెం దోరగా వేగాలి ముందుగా, లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ నేను పల్లీలు. ఇక్కడ చూడండి, రెండు నిమిషాల తర్వాత పల్లీలన్నీ చక్కగా వేగిపోయినాయి. పల్లీలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసుకుంటున్నానండి. ఇందులోకి పుట్నాలు అలాగే నువ్వులు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ ఒక నిమిషానికే చక్కగా ఇవన్నీ వేగిపోయినాయండి. కొంచెం నువ్వులు కలర్ మారుతుంది, ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవి. ఇక్కడ పల్లీలన్నీ పొట్టు తీసుకున్నాను, ఇందులోకి ఇవి కూడా తీసుకొని కొంచెం ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పాన్లోకి అయితే నేను ఒక స్పూన్ వరకు బటర్ తీసుకుంటున్నానండి. బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ నేను మెంతి ఆకుని అయితే చిన్నగా కట్ చేసుకున్నాను, ఈ ఆకు అంతా కూడా ఇందులో వేసి వేయించుకుంటున్నాను. ఎక్కువసేపు అవసరం లేదండి, రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మెంతాకు ఎక్కువసేపు వేయించవసరం లేదు, రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆకు వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఎక్కువ వేయకుండా. ఇక్కడ చూడండి, మెంతాకులో నీరంతా వచ్చేస్తుంది కదా, కొంచెం ఎగురనిస్తున్నాను. ఇట్లాగే సాల్ట్ వేసాం కాబట్టి మెంతాకులో ఉన్న నీరంతా దిగిపోతుంది. రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను. ఇక చూడండి, మెంతాకు అంతా వేగిపోయింది, నీరు కూడా తగ్గిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేరే పాన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి వేరే పాన్ పెట్టుకున్నానండి. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఇందులో ఒక ఆయిల్ ఎక్కువ పడుతుందండి, నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత సోంపు, జీలకర్ర అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించుకుంటున్నాను, కొంచెం కరివేపాకు కూడా. ఇవి వేగేటప్పుడే ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం సేపటి తర్వాత అయితే మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ మారేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి వేస్తూనే వెల్లుపాయలు వెలుగుతేసాను అనుకుంటున్నారా, వెల్లుల్లిపాయలు పంట కింద తగులుతుంటేనే ఈ కూరకు టేస్ట్ పెరుగుతుందండి. అందుకే కొంచెంగా పాయలు అందులో వేసాను. రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, రెండు మూడు నిమిషాల తర్వాత పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి టమాటాలు కూడా వేసేస్తున్నాను, అలాగే పసుపు,
దీంతోపాటుగా రుచికి తగినట్లుగా సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, కారం. ఇక్కడ నాకు ఉల్లిపాయ అంతా మెత్తగా వచ్చేసేయాలండి, అప్పటి వరకు మూత పెడుతున్నాను. ఎక్కువసేపు పట్టదు, మనకి సాల్ట్ వేసాం కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతుంది. 3 నుంచి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడైతే మూత తీస్తున్నాను. 5 నిమిషాల తర్వాత చూడండి, టమాటో అంతా మెత్తగా అయిపోయింది మనకు ముక్కలాగా తెలియకుండానే. ఇప్పుడైతే ఇందులోకి పొడి చేసి పెట్టున్నాను కదా పల్లీలు, నువ్వులు, పుట్నాలు, ఇది మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఈ కర్రీకి అయితే ఈ పొడి మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొడి చేసి వేసుకుంటే. ఇలాగే మెంతికూర బదులుగా బంగాళదుంప మెంతికూర కాంబినేషన్ కూడా ఇందులోనే, సేమ్ బంగాళదుంప కూడా ఇలాగే వేసేసుకోవచ్చు మెంతికూరతో కలిపి. ఇప్పుడు ఇందులోనే వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ వరకు వాటర్ ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న మెంతి కూరను వేస్తున్నాను. మెంతి కూర అంతా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేస్తున్నానండి. నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. కొంచెం సేపు ఉడికిపోవాలి. ఇక్కడ మనకి మూత పెట్టేస్తున్నాను. మనకి ఇక్కడ ఈ లసూని మేతి కర్రీ అయితే దోశ, రోటీ, పుల్కా, ఊతప్పం వీటిల్లోకి చాలా చాలా బాగుంటుందండి. పూరీల్లోకి కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇంకా రైస్లోకి వస్తే వైట్ రైస్లోకి బాగుంటుంది, బిర్యానీ, బగారా రైస్, అలాగే కొబ్బరి అన్నంలోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే మూత తీస్తున్నాను చూడండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కర్రీ అయితే మంచి వాసన వస్తుంది నాకు. ఇందులోకి బటర్ కూడా యాడ్ చేశాం కాబట్టి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది నాకైతే. ఇక్కడ స్మెల్ అలాగే ఇంకో లెవెల్లో తెలుస్తుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇంకా చివరిగా ఇందులోకి నేను కొంచెం బటర్ని అయితే వేస్తున్నాను. బటర్ కరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. బటర్ అంతా కరిగిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ మేతి కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా లసూని మేతి కర్రీని ట్రై చేసి చూసి మీరు రైస్లోకి, అలాగే బిర్యానీ, చపాతి, పుల్కా వీటిల్లోకి, దోశల్లోకి కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.